విద్యాసాగర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఏంటండి అంటే ఉద్యోగులు అంటే ఎందుకు ఇంత భయం ఈ ప్రభుత్వానికి? ఉద్యోగులు ఎందుకు ఓట్లు వేయడానికి కూడా పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా ఇంత ఇబ్బందులకు గురి చేస్తున్నారు? ఎక్కడన్నా ఉందా, ఏ రాష్ట్రంలో అన్నా ఉందా, లేదంటే ఇంతకుముందు ఎప్పుడన్నా జరిగిందా ఇటువంటి సందర్భం కానీ సిచ్యువేషన్ కానీ ఎప్పుడన్నా ఏర్పడిందా, ఏంది ఇదంతా? గుడ్ మార్నింగ్ అండి, సారీ గుడ్ ఈవినింగ్. మీతో పాటి ప్యానల్, నాతో పాటి ప్యానల్ ఉన్న సభ్యులు కూడా నమస్కారం. అంటే 2019 ఎలక్షన్స్ లో ఉద్యోగస్తులు ఎన్రోల్ చేసుకుంది, ఓటర్ కోసం ఎన్రోల్ చేసుకునింది 1,16,000, 1,19,000. కానీ 2000 ఒక కానీ 2024 వచ్చేసరికి అది దాదాపు 5,20,000 ఓట్లకు పోయింది. సో దీన్ని బట్టి అది ఎంతమంది ఒక్కసారిగా ఎందుకు ఓటు హక్కును ఎన్రోల్ చేసుకున్నారు, ఓటు హక్కు ఎందుకు వినియోగించుకున్నారు, ఎందుకు వాళ్ళు ఓటు మేము పోస్టల్ బ్యాలెట్ వేస్తామనేది అప్లై చేసుకున్నారు అన్నది ప్రభుత్వానికి అర్థమైపోయింది. సో ఈ గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వంతో కంపారిటివ్గా కంపారిజన్ లో వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా, అది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఉద్యోగులు ఉన్నారు, కాంట్రాక్ట్ బేసిస్ వీళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరూ ఏమో ఒక డిసైడ్మెంట్ వచ్చారు రాష్ట్రంలో, వీళ్ళు మనకు అగేనిస్ట్ గా వేయబోతున్నారు, వీళ్ళు వీళ్ళ దగ్గర ఓట్ వేయించొద్దు. ఫండమెంటల్ గా వాళ్ళు పెట్టుకున్న పాలసీ ఏంటంటే వీళ్ళ దగ్గర ఓట్ వేయించొద్దు, ఓట్ వేయిస్తే ఆటోమేటిక్ గా మనకు పోస్టల్ బ్యాలెట్ లోనే ఫస్ట్ మొదలయ్యేది, లెక్కింపు మొదలయ్యేది పోస్టల్ బ్యాలెట్ తోనే కదా. అవును, సో పోస్టల్ బ్యాలెట్ తోనే నెగిటివ్ తో స్టార్ట్ అవుద్ది మనకి కౌంటింగ్. నెగిటివ్ తో స్టార్ట్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ ను ఎంత వీలైతే అంత తక్కువగా దాన్ని తగ్గించే క్రమంలో వీళ్ళు ఫెసిలేటర్స్ సెంటర్స్ అని, లేకపోతే వాళ్ళు ఓటు ఎక్కడ వేయాలన్న దాని మీద కన్ఫ్యూజన్ కానీ, అలాట్మెంట్ ఆఫ్ లెటర్స్ కానీ, ఫామ్ 12 కానీ, వీటన్నిటి మీద కూడా రకరకాల ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వానికి మద్దతు పలికే కొంతమంది నాయకులు, సారీ ఆఫీసర్లు, కొంతమంది నాయకుల అండదండలతోటి వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాల కారణంగా ఈరోజు ఉద్యోగస్తులు ఈరోజు ఓటుకు వినియోగించడానికి రకరకాల ప్లేస్లు, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో తిరుపతి సెంటర్ ఉంది, మదనపల్లి ఉంది, రాయచోటి ఉంది, ఇట్లా కొన్ని సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరు ఎక్కడ ఓట్ వేయాలా, ఎవరు ఓటు ఎక్కడ ఎన్రోల్ ఉండాలా దాని మీద క్లారిటీ లేదు, ఎవరు ఏ రోజు ఓటు వేయాలో క్లారిటీ లేదు, కొంతమందికి ఫామ్ 12 వెళ్ళలేదు, కొంతమందికి అసలు బ్యాలెట్ పేపర్ వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, సెంటర్ ఎక్కడ అంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ పాలసీ ప్రకారం ఏంటంటే క్యూలో ఎంతమంది ఉంటే అంతమందిని ఓటేయించి ఆ సమయం వరకు ఓటేసి పంపించే బాధ్యత ఎలక్షన్ కమిషన్. కానీ నిన్న జరిగింది ఏంటంటే 5 గంటల తర్వాత లేదా 5.5 గంటల తర్వాత పోలీస్ వాళ్ళు చాలా మంది చాలా సెంటర్లో వాళ్ళని వెళ్ళగొట్టేశారు. వెళ్ళగొట్టిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళలో ఎంతమంది ఓటు వచ్చి ఓటేస్తారు? కనీసం 25-30% వాళ్ళు ఇక్కడ డిఫరెంట్ రీజన్స్ మీద లీవ్ దొరకనో లేకపోతే ఇంకో కారణమో కారణం చేత వాళ్ళు రారు కదా. సో సాధ్యమైనంత వరకు ఏంటంటే ఎంప్లాయీస్ ఓటు పడకూడదు, పడితే మైనస్ తో స్టార్ట్ అవుతుంది అన్న దాని మీద. కానీ ఈ ప్రభుత్వం ఇంకో ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళని ఒక ఓటు ఈ 2 ఓట్ల 3 ఓట్ల తోటి నువ్వు ఆపుతావు బాగానే ఉంది, కానీ ఆపినటువంటి ఉద్యోగస్తులు, ఇబ్బంది పడినటువంటి ఉద్యోగస్తులు, నువ్వు ఇబ్బంది పెట్టినటువంటి ఉద్యోగస్తులు, ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో రేపు జనరల్ ఎలక్షన్స్ లో మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఓటు అయిపోతారు కదా 13 తారీఖు. నువ్వు వాళ్ళని ఆపగలవా? ఆపలేవు కదా. ఆ రోజు ఇంకా విధుల్లో లేని ఉద్యోగులు ఎంతో మంది ఉన్నారు లక్షల సంఖ్యలో, మరి వారందరూ వేస్తారు? వాళ్ళందరూ వేస్తారు కదా, వాళ్ళందరిని ఎట్లా ఆపుతావు నువ్వు? ఈరోజు నేను ఒక డిపార్ట్మెంట్ పేరు చెప్పాను కానీ డిపార్ట్మెంట్ లో ఒక మైనారిటీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక పని మీద నన్ను కలిశాడు. కలిసినప్పుడు నేను అడిగాను, అడిగితే అతను చెప్తున్న మాట ఒకటే, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మన బతుకులు బాగుండాలంటే తెలుగుదేశానికే ఓట్ వేయాలి సార్, లేకపోతే ఈ ప్రభుత్వ ఉద్యోగం మాది ప్రభుత్వ ఉద్యోగం అయినప్పటికీ కూడా మేము బ్రతకలేని పరిస్థితి ఉన్నాము అనే పరిస్థితికి ఒక రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఆ రకమైన మాట మాట్లాడారంటే దట్టు మైనారిటీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మీరు ఈ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉన్నదో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఎన్ని బీరాలు పలికినా, ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత గొప్పలు చెప్పుకున్నా, ప్రభుత్వం మీద ఎంత లేనిపోని అంటే ప్లస్లు సృష్టించుకున్నా, సెల్ఫ్ గా వాళ్ళు ఎంత
గొప్పది అని చెప్పుకున్నా కూడా లేని గొప్పతనం ఎక్కడి నుంచి రాదు, ఉన్న గొప్పతనం ఎక్కడికి పోదు. ఉన్న గొప్పతనం ఎందుకు వాడే, ఆ పదం ఎందుకు వాడాను అంటే, చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి, బీజేపీ పార్టీకి, జనసేన పార్టీకి ఉన్న క్రెడిబిలిటీ ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత మాట్లాడినా ఎంత చేసుకున్నా ఆ పార్టీ క్రెడిబిలిటీ క్రెడెన్షియల్స్ ఎక్కడికి వెళ్ళవు. పార్టీ మీద, పార్టీ నాయకుడి మీద, పార్టీ యొక్క ఆ పందా మీద, ఏ పార్టీ యొక్క సిద్ధాంతం మీద ఉన్న నమ్మకమే ప్రజలను తిరిగి మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ లో 2024 నుంచి 2029 వరకు ప్రభుత్వాన్ని ప్రజలే తెప్పించుకుంటారు, ప్రజలే గమనించారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ క్రెడెన్షియల్స్, పార్టీ ఎన్డీఏ పార్టీ కూటమి మీద ఉన్నటువంటి నమ్మకం. వీళ్ళేమంటారంటే మీకు మంచి జరిగితే, మీకు మంచి జరిగితే అంటే, మీకు మంచి జరిగితే ఇన్నిసార్లు చెప్పుకోని అవసరం లేదు, ప్రజలే తీసుకోపోయి సింహాసనం మీద కూర్చోబెడతారు. నువ్వు ఇన్నిసార్లు చెప్తున్నావు అంటేనే, నువ్వు ఇన్నిసార్లు పదే పదే ఆ పదాన్ని ఉపయోగిస్తున్నావు అంటేనే, పదే పదే నువ్వు ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు డివోటీ నుంచి నీకు పడిందని చెప్తూ ఉంటేనే దాన్ని బట్టి అర్థమవుతుంది. అంటే ప్రజల్ని అంకెల గ్యారెంటీతో మోసం చేస్తున్నాడు అనేది. అంటే అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వమో, లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, అంతకుముందు రోషయ్య, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు ఉన్నటువంటి మళ్ళీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, అంతకుముందు జనార్దన్ రెడ్డి గారు, అంతకుముందు ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు, ఇంతమంది ఎవరు, రాజశేఖర రెడ్డి గారు కూడా సంక్షేమం చేయలేదు, ఎన్టీ రామారావు గారు సంక్షేమం చేయలేదు, ఇప్పుడు భారత ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారు ఏ సంక్షేమ పథకాలు అమలు పరచలేదు, ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు కానీ గతంలో కానీ ఎప్పుడు అసలు సంక్షేమ పథకాలు అమలు పరచినట్టు, వీళ్ళు ఏదో కొత్తగా అమలు పరిచినట్టు, దాని మీద బడ్జెట్ లో పెట్టినట్టు మాట్లాడతారు. అంటే ప్రజలు ఆ మాత్రం ఆలోచించారు అని వీళ్ళనుకుంటే వీళ్ళ అజ్ఞానమే అనేది వాళ్ళకి అర్థం కావటం లేదు ఫండమెంటల్ గా. అరే గతంలో మాకు ఈ పథకాలు వచ్చాయి కదా, గతంలో నా కొడుక్కి లేదా నా కూతురికి లేదా మా కుటుంబం. ప్రాబ్లం ఏంటంటే గత ప్రభుత్వాలు ఇంత పెద్ద మొత్తంలో అడ్వర్టైజ్ చేయడం కానీ ఇచ్చిన పథకాల గురించి పెద్ద ఎత్తున ప్రకటనలు మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తున్నట్లుగా ప్రతి సంవత్సరం బటన్ ఒకే కార్యక్రమం పెట్టి సొంత మీడియాకు పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు ఇచ్చే రకంగా ప్రకటనలు చేయలేదు కదా గతంలో ఎవరు. ఇప్పుడు మరి ఏ పథకం పెట్టినా మళ్ళీ దాన్ని కొత్తగా పెట్టినట్లు చూపిస్తారు. పెన్షన్లు ఇస్తే డైరెక్ట్ ఇస్తూ ఉంటారు, అంతే అయిపోతుంది అది. మళ్ళీ ప్రతి సంవత్సరం బటన్ నొక్కడం ఎందుకు దానికి? కాదు కాదండి, మన ఇప్పుడు నవీన్ ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, పథకాలు మీరేమంటారు, నేనేమంటాను, నేను మాట్లాడే మీరు మాట్లాడేది ఒకటే. అయితే సంక్షేమం అన్నది ప్రభుత్వం యొక్క బాధ్యత, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా. అంటే ఏ రకమైన సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అన్న దాని మీద ఆయా రాష్ట్ర బడ్జెట్ను బట్టి, కేంద్ర ప్రభుత్వ అవకాశాలను బట్టి అలొకేషన్స్ ఉంటాయి జనరల్గా. కాకపోతే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, అసలు ఏ రాష్ట్రము ఇంతవరకు ఏ పథకం ఇవ్వలేదు, అసలు సంక్షేమం ఏ రాష్ట్రం ఇంతవరకు చేయలేదు, ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు సంక్షేమం అనేదే మాటే లేదు, ఈ దేశంలో ఏ ప్రధాని కానీ సంక్షేమ గురించి మాట్లాడలేదు. కేవలం ఈ ప్రభుత్వం మాత్రమే వచ్చి కొత్తగా వీళ్ళు ఏదో ఇంట్రడ్యూస్ చేసినట్టు, ఇంకెవరికి ఇంకెవరు ఆ పని చేయనట్టు గతంలో. వెల్ఫేర్ అనేది తెలియదు ఎవరికి, ఇతను రాకపోతే భవిష్యత్తులో దీన్ని ఎవరు కంటిన్యూ చేయనట్టు.